కల్వా సుజాత గారు గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడ చూస్తున్నా కూడా మీ న్యూస్ అయి వినిపిస్తుంది. ఎందుకంటే కన్నీటి పర్యంతో వస్తారు టీ న్యూస్ లో కూడా ఆఖరికి ఎంతసేపు గాలం వేసుకొని కూర్చోవాలి, ఎప్పుడు వల వేసుకొని కూర్చోవాలి, వస్తే వలలో గాలల్లో పడితే లాక్కుందామని ప్రయోగం చేస్తుంటారు. మళ్ళా మేము ఏరి పాడేసినటువంటి వలని తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది అని చెప్పుకుంటారు. మరి మా పార్టీలోకి గాలం వేయడానికి ఎందుకు వస్తుంటారో నాకు తెలియదు. నేను మీ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, దిస్ ఈస్ కల్వా సుజాత, నెవర్ అండ్ ఎవర్ చేంజ్ ఇన్, ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి కొట్లాడతా, నా హక్కుల్ని ఇక్కడే సాధిస్తా, ఎవరు నా మీద గాలం వేయలేరు. నాకు నిన్న నుంచి రావాల్సినవన్నీ వచ్చినాయి, ఎవరెవరి నుంచి ఫోన్ కాల్స్ రావాలనో, సానుభూతి యాక్టింగ్లు ఇవన్నీ నాకు బోల్డ్ అన్ని వచ్చినాయి. కానీ సుజాత ఏ సానుభూతికి పడదు, సుజాత ఏ పార్టీలోకి పోదు, ఇది క్లారిటీ. ఈ పార్టీలో ఉండి ఇక్కడే ఫైట్ చేస్తా, నా హక్కును నేనే తెచ్చుకుంటాను. ఎందుకంటే కన్న తల్లి దగ్గర కొట్లాడితే ఒక పూట తిట్టినా రెండవ పూట ఆకలి కడుపును చూసి అమ్మ అన్నం పెడుతుంది. నేను పక్కింటోడి దగ్గరికి పోతే, పక్క పార్టీకి పోతే సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది నాకు. అర్థమైంది కదా, పక్క ఇల్లు అంటే వచ్చిన రాగానే మర్యాద చేసి మంచినీళ్ళు ఇస్తారు. తర్వాత 2 రోజులు ఏంటంటే బోర్ వచ్చి సవతి తల్లి ప్రేమ చూపిస్తారు. కాబట్టి నా పార్టీలో స్వేచ్ఛ ఉంది, నా పార్టీలో అడిగే హక్కు ఉంది. మీ పార్టీలో సవతి తల్లి ప్రేమ లేదా? వేరే వాళ్ళ నుంచి వచ్చిన నేను చెప్తాను కదా, అడిగారు కదా, నేను చెప్తాను. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉండి కొట్లాడే రైట్ ఉంది. ఇప్పుడు నాకు తీసుకుపోయి వాళ్ళు టికెట్ ఇస్తారా చెప్పండి, నాకు టిఆర్ఎస్ టికెట్ ఇస్తారా? రోహిత్ రెడ్డిని తీసేయండి, రోహిత్ రెడ్డిని తీసేయండి. మరి తీయకుండా ఎక్కడ టికెట్ ఇస్తారు? వేరే చోట ఎందుకు తీస్తారు? నేనంటున్నా నా పార్టీ ఎంత ముఖ్యమో నా కాన్స్టిట్యూన్సీ కూడా నాకు అంతే ముఖ్యం. మీరు టికెట్ ఇస్తారని చెప్పేసి నేను ఇంకో కాన్స్టిట్యూన్సీ పోదు. ఈరోజు నేను ఏ బాధ పడుతున్నానో రేపు వేరే చోట ఇస్తే స్థానికేతరులకు వేరే పార్టీ నుంచి వచ్చిన టికెట్ ఇస్తారని వాళ్ళు కూడా అదే పబ్లిసిటీ చేసుకుంటారు. నాకు అవసరం లేదు, సౌతి తల్లి ప్రేమ వద్దు, నా పార్టీ మారే ఆలోచనలు కూడా లేవు. కానీ నా రైట్ ని నేను కొట్లాడుతా ఇక్కడ ఉండి. అందరు 3 రోజుల నుంచి అనుకుంటున్నారు, సుజాత గారు మీ కార్యాచరణ ప్రకటిస్తారా, మీరు బయటికి వెళ్తారా, ఇప్పుడు రకరకాలు మాట్లాడుతున్నాను. అంత పెద్ద పెద్ద మాటలు నాకు వద్దు. నేను వన్ ఆఫ్ ద లీడర్ని, నేను మొత్తం ఓల్ లీడర్ని కాదు, కానీ ఈ స్థాయిలోకి నేను రావడానికి కూడా నా పార్టీయే ముఖ్యం. నా పార్టీ ఇంత నాకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల నేను కూడా పార్టీకి సేవ చేశాను, కాదని కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం 2 కొల్యూషన్తోనే ఇంత నాకు అవకాశం వచ్చింది. ఈరోజు నేను ఒక యాస్పరెంట్గా నిలబడగలను అంటే నాకు పార్టీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ముఖ్యం. దాన్ని నేను ఎన్నడూ మర్చిపోను. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ నేను విడిపోతాను, ఇంకో డెసిషన్ తీసుకుంటాను అని ఎవరన్నా ఓడి కూతలు కూర్చున్నా సోషల్ మీడియాలో చెత్త చెత్త మాటలన్నీ నా గురించి తప్పుడు పెడుతున్నారు. ఈరోజు అవకాశం మీరు వచ్చారు కాబట్టి మీ ముందు చెప్పుకుంటున్నాను. నేను నా మీద చెత్త వార్తలు, చెత్త అడ్వర్టైజ్మెంటు, నా మీద పబ్లిసిటీ చేయడం కోసం నన్ను ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళకు బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ ఇంకెవడన్నా నా ప్రత్యర్థులు ఎవడన్నా ఉండని నా మీద పెట్టేటటువంటి కామెంట్లకు నేను ఇచ్చే జవాబు ఒకటే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యలేదని కల్వా సుజాత ఏం తగ్గేది ఉండదు. నా టికెట్ కోసం లాస్ట్ మినిట్ వరకు నేను ఫైట్ చేస్తా. ఇవ్వకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నేను నీకేడ ఎక్కడ సర్దాలనో కూడా ఆలోచన చేస్తుంది కదా. అంత ఈజీగా ఎవరిని నాయకులను వదులుకోవాలా లేకపోతే పనిచేసే వాళ్ళని వదులుకోవాలని ఆలోచించదు. కాబట్టి నేను చెప్తున్నా నా రైట్ ని ఒక మహిళగా నా రైట్ కోసం పోరాడుతా. అట్ ద సేమ్ టైం పార్టీ మీద ఎవడు విమర్శించినా ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఇందాక కూడా నేను అరగంట కింద కూడా నా తాండూరులో ఎమ్మెల్యే మీద ఇందాక కౌంటర్ వేయడం జరిగింది. అదేదో సుజాత తగ్గి సైలెంట్ అయిపోయే క్వశ్చనే లేదు. ఈ కంఠంలో వాయిస్ ఉన్నంత సేపు పార్టీ కోసం ప్రత్యర్థులు చేసే వ్యూహాల మీద పార్టీ మీద ఎవడన్నా దుమ్మెత్తి పోసినా అధికార పార్టీడు ఎవరైనా ప్రజల పక్షాన తప్పుడు వ్యవహారం చేసినా ఊరుకునేదే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా నాయకులు మీరు పక్క పార్టీ నుంచి తెచ్చి పెడతారని ఇందాక ఒకటే సేమ్ అడిగినట్టున్నారు క్వశ్చన్, నేను అడుగుతా. ఈరోజు నా పార్టీ వాళ్ళకు కూడా నేను కోరుకునేది అదే, బయట నుంచి వలసల్ని తెచ్చి మా మీద ప్రయోగం చెయ్యకండి. చేసినా కూడా ఇప్పుడు మాకేదో అకామిడేట్ చేస్తా అంటున్నారు కదా, వాళ్ళకి అకామిడేట్ చేయండి. ఐ మీన్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాతీయ పార్టీ ఇవన్నీ ఆలోచించుకోండి. తాంటూరు గురించి ఏం తెలుసుకోకుండా పక్క స్థానికేతం తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారా, చేపట్టిస్తారా? అందుకనే నేను ఏమంటున్నానంటే ఆలోచిస్తుంది డెఫినెట్ గా. ఆయన నిన్న కాదు మొన్ననే కదా జాయిన్ అయింది, అప్పుడే ఆయనకు టికెట్ ఇచ్చేసినట్లు ఓ మీడియా అంతా లొల్లి లొల్లి చేస్తుండే, అందులో డిప్రెషన్ లాగా పోయి నన్ను కూడా ఇబ్బంది పెట్టి మీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు అనుకుంటారు తప్పులేదు. అన్ని జరుగుతాయి, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏంది డిన్నర్ మీటింగ్ల వరకు కూడా జరుగుతాయి. పార్టీలోకి వచ్చాడు
బ్రేక్ఫాస్ట్ లతోనే పార్టీలో టికెట్ ఇస్తే నేను 100 బ్రేక్ఫాస్ట్లు ఇస్తాను. కాదండి, ఎందుకు గత 15-20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా జెండా మోస్తూ వస్తున్నారు? ఎప్పటి నుంచో కూడా అటువంటిది మీకు పార్టీ ఇవ్వకుండా వేరే మీకు టికెట్ ఇవ్వకుండా 2014 కానీ 2018లో కానీ మీ టికెట్ ఇవ్వలేదు. దానికోసం ఆశించారు మీరు, అయినా కూడా టికెట్ ఇవ్వకుండా మీకు వేరే వాళ్ళకి ఎవరో ఇస్తున్నారు. ఈసారి ఇస్తున్నారు అనే ఓడొద్దు, ఇవ్వలేదు ఇంకా. అది ఇస్తున్నారు అనే ఓడి కూడా అధిష్టానం నుంచి కానీ ఎవరైతే మనోహర్ రెడ్డి జాయిన్ అయిందో ఆయనకు కూడా నేను డైరెక్ట్ అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఏంటి మీరు రేపు పొద్దున జాయినింగ్ తర్వాత ఏంటి మీరు ఏం ప్రకటించబోతున్నారు అని. అధిష్టానం ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతతో పనిచేస్తాను అని చెప్పాను. ఏమన్నా నాకు టికెట్ వచ్చిందని మీరు చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారా అని కూడా అడిగాను నేను. లేదు లేదు, ఎవరికి టికెట్ వచ్చినా అందరితో కలిసి పనిచేస్తామనే మాట ఆయన నోట్లో నుంచి రావడం జరిగింది. ఒకవేళ ఆయనతో డిస్కషన్ చేసి ఉంటారు, చేసుంటే కూడా ఏదన్నా కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు అని అందరూ అనుకుంటారు. ఓహో, సుజాత మీడియా మంగళ చాలా గొప్పలు చెప్తుంది, ఆల్రెడీ ఆయనతో కమిట్మెంట్ అయ్యి ఉంటారు. ఏ కమిట్మెంట్ కాకుండా ఒక డిసిసిబి చైర్మన్ పార్టీని వదిలి అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీలోకి వస్తాడా ఈమె మాటలు కానీ అని అనుకుంటారు ఇప్పుడు నా వీడియో చూసిన. కాబట్టి నేను వాళ్ళకందరికీ కూడా చెప్తున్నా, నా అధిష్టానాన్ని కూడా నేను కోరుకుంటున్నా. ఎట్లా అయితే కల్వ సుజాతని టికెట్ రాకపోతే ఇంకోటి అకామిడేట్ చేస్తాను అని వస్తే గనక ఆ అకామిడేషన్ ఏదో వచ్చిన వాళ్ళకి చెయ్యండి. మాలాగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఏ కాన్స్టిట్యూన్సీస్ అయినా సరే వాళ్ళు గెలుస్తారు అనుకుని మీ ఉద్దేశంలో ఉండండి. వీకున్న కాడ తప్పదు అనుకుంటే ఇవ్వచ్చు, నేను కాదని. ఎందుకంటే ఇప్పుడు పార్టీ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ గెలవాలి, పార్టీ అధికారంలోకి రావాలి. కేసీఆర్ చేస్తున్న దుమ్మి పనులని, కేసీఆర్ చేస్తున్న అవినీతి పనులని ఎండగట్టాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కే సాధ్యం. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీలు ఒకటేనే. కాబట్టి ఈరోజు దొంగలంతా ఒకటై కాంగ్రెస్ని ఈరోజు ఈ విధంగా చిన్న ఛాన్స్ దొరికినా కూడా ఎక్కడ వదులుకోకుండా మీరన్నట్టే టీ న్యూస్లో కానీ ఇంకోటి ఏదైనా కానీ అండి. ఈరోజు వల్లమాలిన పేరు ప్రేమ తాండ్రు కల్వ సుజాత మీద ఎందుకు పుట్టిందో నాకు తెలియదు. మరి మీ మీద కూడా నేను తిట్టాను కదా, మరి అప్పుడు ఎందుకు ఆ న్యూస్ ప్రకటించలేదు? ఇప్పుడు ప్రేమ గారిపోయింది అంటే కల్వ సుజాత ఏం వెర్రిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏం పిచ్చిది కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరున్నా కూడా రండి, ఆహ్వానిస్తాం. ఎవరు కేసీఆర్ మీద వ్యతిరేక శక్తులు తెలంగాణ ప్రజలకు నిజంగా సేవ చేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. నేను కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మీరు అడిగిన దానికి కూడా నేను కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నేను కూడా వెళ్ళడం జరిగింది. పార్టీలకు ఎవరు వస్తారన్న ఆహ్వానిస్తాం, కానీ ఆయన కాన్స్టిట్యూన్సీ ఏది పరిగిలో టికెట్ ఆశించినా బాగుండి. అక్కడ వాళ్ళిద్దరికి నడిస్తే మేము మధ్యలో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటాం? రామ్మోహన్ రెడ్డి వర్సెస్ బిఎంఆర్ ఉండింటే మేము అడిగే వాళ్ళం కాదు, అక్కడక్కడ తెలుసుకుంటుండే. అక్కడ కాదని నా కాన్స్టిట్యూన్సీలో వచ్చి మా డిసిసి జాయిన్ చేయడము, ఆ జాయిన్ చేసిన తర్వాత సంకేతాలు మీరన్నట్టుగానే వెళ్ళిపోతాయి. తాండూరు టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి తాండూరులోనే జాయినింగ్ పెట్టుకున్నారు. మేము కూడా అదే క్వశ్చన్ చేసాం, మీ కాన్స్టిట్యూన్సీల నుంచి వచ్చిన వ్యక్తిని మీ కాన్స్టిట్యూన్సీలో జాయిన్ చేయండి, లేకపోతే గాంధీభవన్ ఉంది, లేకపోతే ఢిల్లీ ఉంది అధిష్టానం, మా తాండూరులో ఎందుకు జాయిన్ చేసిండ్రు అనేది మా క్వశ్చన్.